టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జీవో నెంబర్ 1 ప్రజాశ్రేయస్సు కోసం తీసుకొచ్చామన్నారు. జీవోలో ఏముందో తెలుసుకుని ప్రతిపక్షాలు మాట్లాడాలని సూచించారు. పార్టీలను కట్టడి చేసేందుకు జీవో ఇచ్చినట్టుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అంటిస్తున్న రక్తపు మరకలు తొలగించేందుకు జీవో నెంబర్ 1ను తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. సభలు పెట్టుకోనివ్వకుండా, చాలా ర్యాలీలు చేసుకోనివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించడానికి ఇచ్చిన జీవోగా చిత్రీకరిస్తా ఉన్నారు. అసలు ఈ జీవోలో ఏముంది, జీవో ఎవరిని ఉద్దేశించి ఇచ్చారు, ఇవన్నింటినీ పక్కన పెట్టి ప్రజల భద్రత కోసం, ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఒక చర్యని, ఒక దుర్మార్గమైన చర్య కింద ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఆయనకి మద్దతిచ్చే ఎల్లో మీడియా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టం. ఏ ప్రభుత్వానికైనా, ఏ ముఖ్యమంత్రికైనా మొదటి బాధ్యత ప్రజల్ని సంరక్షించడం, వారి ధనమాన ప్రాణాలని కాపాడడం, ఇది కనీస కర్తవ్యం, ఇది ప్రభుత్వ కర్తవ్యం. దాన్ని నిర్వర్తించడం కోసం ఇవాళ తీసుకుంటున్న చర్యల్ని వక్రీకరించే ఏదో ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య తీసుకున్నట్టుగా, చంద్రబాబు నాయుడిని అణగదొక్కడానికే జియో నెంబర్ 1ని విడుదల చేసినట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. 2016లో తుని సంఘటన జరిగిన తర్వాత ఇంచుమించుగా 2019 వచ్చే వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ సెక్షన్ 30 ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మరి ఆ రోజు తెలుగుదేశం సర్కారు ఇదే సెక్షన్ 31 అమలు చేస్తే తప్పులేదు, కానీ ఈ రోజు వచ్చి మీ సభలు మీ సరదాల వల్ల జనం చనిపోతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కనుక రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకోవద్దు, రోడ్ల మీద మీరు కావాలంటే ప్రయాణం చేయండి తప్ప రోడ్డు పక్కన మీ ప్రిస్క్రైబ్డ్ కొంచెం గుర్తించిన స్థలాల్లో లేదా అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో మీరు మీటింగ్లు పెట్టుకోండి అంటే మీకు తప్పు అనిపిస్తా ఉంది.